నమస్కారం, నేను మిసిరి. వెల్కమ్ టు నిన్నుకోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 234. రచించిన వారు బృందాగారు. ఇక కథలోకి వెళ్తే, ఇంత పుల్లగా ఉంది, ఎలా తింటున్నావు నువ్వు? మహి అంటుంటే నవ్వుతూ చూస్తుంది వర్ణిక. అవి మీ తినలేరు బావా అని ఆరు నవ్వుతూ అతనికి కాఫీ అందించగా, నిజమేమా అని చిన్నగా నవ్వి మహి కాఫీ తీసుకున్నాడు. కాసేపటికి అభి మహేంద్ర వాళ్ళు రాగా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ సమయం గడిపి డిన్నర్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. అభి కంపెనీ రూల్స్ అండ్ వర్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే శ్రద్ధగా వింటూ ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంది ఆరు. దాదాపు గంట పాటు ఎక్స్ప్లెయిన్ చేసిన అభి, ఈరోజుకి ఇది చాలు, ఇక పడుకో అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టాడు. అలాగే అంటూ నోట్స్ పక్కన పెట్టి ఆరు పడుకోబోతుండగానే లేచేశాడు ఆర్యాంష్. ఆరు అభి వైపు చూసి నవ్వి, ఒగ్గు తీసుకొస్తాను అని లేచి వెళ్ళగా బాబుని ఎత్తుకున్నాడు అభి. ఆరు ఒగ్గు ప్రిపేర్ చేసి తీసుకొచ్చే వరకు బాబుని కాళ్ళ మీద వేసుకొని ఒగ్గు తినిపించడానికి రెడీగా ఉన్నాడు అభి. ఇటువంటి నేను తినిపిస్తాను అంది ఆరు పక్క కూర్చుంటూ. అది ఏం కుదరదు, డాడీని తినిపించాలంట కదా నాన్న అంటూ అభి అంటుంటే నవ్వుతూ తలాడిస్తున్నాడు ఆర్యాంష్. చూసావా అని అభి ఆరు చేతిలో బౌల్ తీసుకొని నవ్వుతూ బాబును నవ్విస్తూ ప్రేమగా తినిపిస్తుంటే హ్యాపీగా తింటున్నాడు ఆర్యాంష్. వాళ్ళిద్దరిని మురిపంగా చూస్తున్నారు. మీలో ఏదో మాయుందండి, ఏదో మంత్రం వేసినట్టు మీరు తినిపిస్తేనేమో అస్సలు మారం చేయకుండా బుద్ధిగా తినేస్తున్నాడు. అదే నేను అతే తినిపిస్తే ఫుల్గా సతాయిస్తాడు అని కంప్లైంట్ చేస్తున్న ఆరు వైపు నవ్వుతూ చూసిన అవి. తినకపోతే నాకు కాల్ చేస్తే నేను వచ్చి తినిపిస్తాను కదా అన్నాడు. ఆఫీస్ వర్క్ వదిలేసి వచ్చేస్తారా? హా వచ్చేస్తాను, నా కొడుకు కంటే వర్క్ ఎక్కువ కాదుగా కదా నాన్న అన్నాడు తినిపిస్తూ. హా అన్నట్టుగా కాళ్ళు చేతులు ఆడిస్తూ నవ్వుతూ తింటున్నాడు బాబు. చూసావా కన్నయ్య, మీ డాడీకి నువ్వంటే ఎంత ప్రేమో అంటూ ఆరు అభి వైపు అపురూపంగా చూసి మెటుకలు విరిచింది. అభి చిరునవ్వుతూ చూసి ఆమె తలను అతని తలతో ముద్దుగా ఢీకొట్టి బాబుకి తినిపిస్తుంటే ఇద్దరిని చూస్తూ ఉంది ఆరు. ఉగ్గు తినిపించేసి కొడుకుని భుజంపై వేసుకుని వెనుతడుతూ అభి అటు ఇటు తిరుగుతూ ఉండి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చొని వాళ్ళనే చిరునవ్వుతూ చూస్తుంది ఆరు. పడుకోని అభి సైగ చేయగా ఆహా అన్నట్టుగా తలాడ్డంగా ఊపి అలాగే చూస్తూ ఉంది ఆరు. కాసేపటికి నిద్రలోకి జారుకున్న బాబుని బెడ్పై పడుకోబెట్టిన అభి, పడుకోమంటే పడుకోకుండా ఏం చేస్తున్నావు అంటూ ఆరు పక్కన వాలిపోయి ఆమెను తన బాహువుల్లోకి లాక్కున్నాడు. నా ఇద్దరి క్యూటీస్ని చూస్తున్నాను అంది నవ్వుతూ. నువ్వు రెస్ట్ తీసుకుంటావని కన్నయ్య నేను చూసుకుంటే నువ్వేమో నిద్రమనుకుని మా ఇద్దరిని చూసుకుంటూ ఉంటావా? ఇంకోసారి అలా చేస్తే కొట్టేస్తా నిన్ను. నిజంగా నవ్వి, ఒకసారి కొట్టవా ప్లీజ్ అని అడిగింది నవ్వుతూ. కొడతాను అంటే అంత ఎక్సైట్మెంట్ ఏంటి నీలో? ఎలాగో కొట్టనని కాన్ఫిడెన్సా? కాదు, ఎలా కొడతారో ఒకసారి చూడాలనుంది. మీలో అన్ని ఎమోషన్స్ చూశాను కానీ ఒక్క యాంగ్రీ మ్యాన్ యాంగిల్ చూడలేదు నేను. వేరే వాళ్ళని చితక్కుటడం చూశాను కానీ నన్ను ఎలా కొడతారో ఒకే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుంది. ఆరు మాటలకు కొన్ని క్షణాలు ఆమె వైపే చూసినవి, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అని ఆమె తల మీద ఒక్కటిచ్చి, అలాంటి పరిస్థితి నువ్వు రానివ్వవు, ఒకవేళ వచ్చినా నీపై చేయి చేసుకునే పరిస్థితి నేను రానివ్వను. నీకు అంతగా నా చేత దెబ్బలు తినాలి అనిపిస్తే కలలో తిను, ఇళ్ళలో అది పాసిబుల్ కాదు అంటూ ఆమెను మరింతగా దగ్గరికి లాక్కుని బిగి కౌగిలిలో బంధించాడు. ఆరు తలెత్తి అతని కళ్ళలోకి ప్రేమగా చూసి నుదుటిన ముద్దు పెట్టింది. అభి నవ్వి, రేపు మార్నింగ్ రెడీగా ఉండు అన్నాడు. ఎందుకభి, ఎక్కడికి వెళ్దాం అడిగింది ఎక్సైటింగ్గా. మెంటల్ హాస్పిటల్కి అభి నవ్వుతూ అనడంతో ఆరు మూతి ముడుచుకుని చిరుకోపంగా చూసి, పో అభి అని భుజం మీద ఒక్కటిచ్చింది. అభి నవ్వి ఆమెను దగ్గరకు తీసుకుని, మరి లేకపోతే ఏంటి, నువ్వు నీ తింగరు కొరికలు అన్నాడు. ఆరు తనలో తాను నవ్వుకుంటూ గారంగా అతని కౌగిలిలో గుబ్బపిల్లలా ఒదిగిపోయి కళ్ళు మూసుకోగా అభి ఆమె తలనిమ్రుతూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. మార్నింగ్ మహి వర్ణికలు ఆఫీస్కి వెళ్ళగానే సర్వెంట్స్తో తమ లగేజ్ అంతా కింద గదికి షిఫ్ట్ చేయించే పనిలో పడింది వైదేహి. సాయంత్రం అయ్యేసరికి లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసి నీట్గా సర్దేశారు. గదంతా ఒకసారి పరీక్షగా చూసి తృప్తిగా తల పంకించి తమ గదిలోకి వచ్చిన వైదేహిని మురిపంగా చూస్తూ ఉన్నాడు మహేంద్ర. మహి వర్ణికల విషయంలో వైదేహి తీసుకునే శ్రద్ధ కేరింగ్ చూసి అతని మనసుకు హ్యాపీగా అనిపించింది. ఏంటలా చూస్తున్నారు అంది దగ్గరకొస్తూ. రోజురోజుకి కొత్తగా కనిపిస్తున్నావు నువ్వు, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను అంటూ మహేంద్ర ఆమెను హత్తుకోగా వైదేహి చిన్నగా నవ్వి, వదలండి, డస్ట్తో నిండిపోయినాను అంది. పర్లేదు, నీ మైండ్లో డస్ట్ పూర్తిగా వదిలి మేలువి బంగారంలా తయారయ్యాం మనసులో అనుకుంటూ
అవును అలాగే గట్టిగా పట్టుకోగా అతని హ్యాపీనెస్ని ప్రేమను ఫీల్ అవుతూ అలాగే ఉండిపోయింది వైదేహి. కాసేపటికి మహేంద్ర తనని వదలగా అతని వైపు సన్నని నవ్వుతూ చూసిన వైదేహి, ఏంటో ఈ మధ్య మీరు కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నారు, నాపై ప్రేమవర్షం కురిపిస్తున్నారు అంది. మహేంద్ర చిన్నగా నవ్వి, అదంతా నీ మహిమే అన్నాడు. వైదేహి బ్లెష్ అవుతూ తనలో తాను నవ్వుకుంటూ బా చేయడానికి వెళ్ళగా హాయిగా ఊపిరి తీసుకుని బయటకు వెళ్ళాడు మహేంద్ర. హలో బావా, ఏం చేస్తున్నావు? ఫోన్లో అడిగింది ప్రణవి. ఈరోజు సాంగ్ షూట్ ఉంది, అదే బిజీలో ఉన్నా. అయాన్ మాట పూర్తయ్యేలోపే షూటింగ్కి నేను వస్తా బావా, నువ్వు కొరియోగ్రఫీ ఎలా చేస్తావో చూడాలనుంది. నైట్ చాలా లేట్ అవుతుంది ప్రణవి. పర్లేదు బావా, నువ్వు ఉంటావుగా, మొన్ననే మిస్ అయ్యాను. ప్లీజ్ ప్లీజ్. సరే డ్రైవర్ని పంపిస్తాను, వచ్చేసి. సరే బావా అని నవ్వుతూ ప్రణవి ఫోన్ పెట్టేయగా అయాన్ నవ్వుకొని ప్రణవిని పిక్ చేసుకోమని డ్రైవర్కి చెప్పి హీరో హీరోయిన్తో డాన్స్ స్టెప్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. దాదాపు గంట తర్వాత షూటింగ్ స్పాట్కి చేరుకుంది ప్రణవి. అప్పటికి సాంగ్ షూట్ స్టార్ట్ అవ్వడంతో హీరో హీరోయిన్స్ డాన్స్ వేస్తుంటే వాళ్ళని గైడ్ చేస్తూ అక్కడే ఉన్నాయాన్ ప్రణవి రాకను గమనించి చిన్నగా స్మైల్ ఇవ్వగా బదులుగా నవ్వి అక్కడున్న టీంతో పాటు కూర్చుంది ప్రణవి. అయాన్ తన పనిలో పడ్డాడు. కొన్ని స్టెప్స్ షూట్ అయ్యాక అయాన్ హీరో హీరోయిన్లకు డాన్స్ మూమెంట్స్ గైడ్ చేస్తుంటే గడ్డం కింద చేయి ఆనించుకుని కుతూహలంగా చూస్తున్న ప్రణవి కొన్ని డాన్స్ మూమెంట్స్ తర్వాత అయాన్ హీరోయిన్ నడుం పట్టుకుని డాన్స్ మూమెంట్ వేస్తూ హీరోకి గైడ్ చేస్తుంటే ప్రణవి మొహం చిన్నగా చేసుకుని కళ్ళు విప్పార్చి చూస్తుంది. రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కావడంతో ఆ సాంగ్కి తగ్గట్టుగా హీరోయిన్తో హీరో క్లోజ్గా ఉండి చేయాల్సిన డాన్స్ స్టెప్స్ను అయాన్ గైడ్ చేస్తున్న క్రమంలో హీరోతో పాటు హీరోయిన్ను టచ్ చేస్తుంటే ప్రణవికి ఏదోలా అనిపించింది. ఇబ్బందిగానే వాళ్ళ డాన్స్ రిహార్సల్స్ను చూస్తూ ఆ షూటింగ్ని ఎంజాయ్ చేయలేకపోయింది. కాసేపటికి మరో స్టెప్కి అయాన్ హీరోయిన్ మెడ చుట్టూ చేయి వేసి తనతో పాటుగా స్టెప్స్ వేస్తూ ఇలా చేయాలి అని హీరోకి చూపిస్తుంటే ఏడుపు ముఖం పెట్టేసింది ప్రణవి. ఇంకా అక్కడ ఉండడం తన వల్ల కాలేదు. అక్కడ నుండి లేచి కార్లోకి వెళ్ళి కూర్చుంది. ఆమె వెళ్ళడం గమనించిన అయాన్ చిన్నగా నవ్వుకున్నాడు. సాంగ్ ఆ రోజు వరకు షూటింగ్ అయిపోయి ప్యాకప్ చెప్పడంతో మ్యూజిక్ డైరెక్టర్తో తమ టీంతో కాసేపు మాట్లాడి కూల్ డ్రింక్స్ 3 తీసుకొని కారు దగ్గరికి వచ్చాడు అయాన్. ప్రణవి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. డ్రైవర్ అయాన్ని చూసి దగ్గరికి రాగా, శ్రీను నువ్వు క్యాబ్లో ఇంటికి వెళ్ళు, నాకు లేట్ అవుతుంది అని అతనికి కూల్ డ్రింక్తో పాటు మనీ అందించాడు. అయాన్ వాయిస్ విని కళ్ళు తెరిచి చూసింది ప్రణవి. అలాగే సార్ అని కూల్ డ్రింక్ తాగేసి డ్రైవర్ వెళ్ళిపోగా ప్రణవి వైపు చూశాడు అయాన్. మూతి ముడుచుకుని చూస్తుంది. ఈ కూల్ డ్రింక్ తాగు, బుర్రా వేడెక్కినట్టుంది అని ఇవ్వగా కూల్ డ్రింక్ గడగడా తాగేస్తున్న తన్ని చూసి నవ్వుకొని తాను కూల్ డ్రింక్ బాటిల్ ఖాళీ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేసి రెస్టారెంట్ ముందు ఆపాడు. మౌనంగా కార్ దిగి అతనితో పాటు లోపలికి నడిచింది ప్రణవి. అప్పటికే టైం 11 కావడంతో అక్కడక్కడ 2 జంటలే తప్ప రెస్టారెంట్ మొత్తం ఖాళీగా ఉంది. ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. సార్ ఆర్డర్ బేరర్ అడగ్గా గివ్ అస్ సమ్ టైం అని చిరునవ్వుతో బదిలిచ్చాడు అయాన్. ఓకే సార్ అని బేరర్ వెళ్ళిపోగా ప్రణవి వైపు చూశాడు అయాన్. ఓయ్ ప్రణవి, ఏమైంది, నువ్వు వచ్చినప్పుడు ఉన్న హ్యాపీనెస్ ఇప్పుడు లేదు, డల్గా ఉన్నావెందుకు అని అడిగాడు. ప్రణవి కొన్ని క్షణాల మౌనం తర్వాత, ఏమో బావా, నువ్వు ఆ హీరోయిన్ పట్టుకుని డాన్స్ వేస్తుంటే నేను చూడలేకపోయాను, ఐ నో అదంతా కొరియోగ్రఫీలో భాగమే కానీ అంటూ ఆగిపోయింది అయాన్ ప్రణవి చేయిపట్టుకుని. నేను కొరియోగ్రఫర్ని అయితేనే నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు, అదే నేను హీరోయిన్ అయితే అసలు పెళ్లి చేసుకునేదానివే కాదేమో అన్నాడు నవ్వుతూ. అదేం లేదు బావా, మూవీలో చేసేదంతా యాక్టింగే కదా, నిజం కాదుగా. మీరు కూడా డాన్స్ నేర్పించే క్రమంలో టచ్ చేస్తున్నారు కానీ కావాలని కాదుగా. కానీ నేను ఫస్ట్ టైం చూశాను కదా మీరు వేరే అమ్మాయితో డాన్స్ చేయడం, అంత ఆక్వర్డ్గా ఏం లేదు కానీ మీరు తనని టచ్ చేయడమే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, చూస్తున్న కొద్దీ నాకు కూడా నార్మల్గా కనిపిస్తుంది. యాక్ట్రెస్ని డాన్సెస్ని టచ్ చేయకుండా డాన్స్ మాత్రం ఎలా నేర్పిస్తారు ఎవరైనా అంది. అయా నవ్వుతూ చూశాడు. పోనీ కొరియోగ్రఫర్గా చేయడం మానేనా, చచా ఏమొద్దు బాబా, ఎంతో టాలెంట్ ఉంటే కానీ మూవీలో ఛాన్సులు రావు, మీకు వచ్చిన అవకాశాలను వదులుకుంటారా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రాబ్లం అంతకన్నా లేదు అంది చిరునవ్వు చిందిస్తూ. ఆర్ యూ షూర్? హా బాబా, ప్రామిస్ అంది అతని చేతిలో చేయివేసి. అయా నవ్వుతూ ఆమె తల నిమిరి, ఆకలిస్తుంది, ఆర్డర్ చేద్దామా అన్నాడు. అయ్యో సారీ బావా, బేరర్ బేరర్ అని ప్రణవి గట్టిగా పిలవడంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు బేరర్. అయాన్ ప్రణవి వైపు నవ్వుతూ చూసి బేరర్ వైపు తిరిగి రోటీ చికెన్ కర్రీ ఆర్డర్ చేశాడు. యూనో ప్రణవి,
ఇంట్లో మనశ్శాంతి ఉంటేనే బయటికి వెళ్ళి ఏదైనా ప్రశాంతంగా చేయగలం. సపోర్ట్ చేసే లైఫ్ పార్ట్నర్ ఉంటే ఎలాంటి కష్టమైనా ఇష్టంగా చేయొచ్చు, దేన్నైనా సాధించవచ్చు. డాడ్ పెద్దనాన్న మంచి పొజిషన్లో ఉన్నారు అంటే ఇంట్లో మామ పెద్దమ్మ ఎలాంటి గొడవలు క్రియేట్ చేయకుండా వాళ్ళకి నచ్చినవి చేసి పెడుతూ ప్రేమగా చూసుకోవడం వల్ల కూడా. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు హాయిగా వర్క్ చేసుకుంటున్నారు అంటే వదిన వాళ్ళు ఎలాంటి స్ట్రెస్ క్రియేట్ చేయకుండా క్రియేట్ అయిన స్ట్రెస్ని కూడా ప్రేమతో రిమూవ్ చేసి హ్యాపీగా చూసుకుంటారు కాబట్టి. నాకు ఎలాంటి అమ్మాయి ఇస్తుందో, నా లైఫ్ ఎలా ఉంటుందో అని కొంచెం టెన్షన్ పడ్డాను నేను. బట్ నన్ను అర్థం చేసుకుని సపోర్ట్ చేసే నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా టెన్షన్ మొత్తం ఎగిరిపోయింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అన్నాడు ఆర్తిగా చూస్తూ. ప్రణవి చిరునవ్వుతూ చూస్తూ ఉంది. ముందే నా లైఫ్లోకి వచ్చుండాల్సింది కదా అంటూ ప్రణవి చిన్నలుక్కి నవ్వి, వచ్చావు కదా, నేనే నువ్వు నా బెటర్ ఆఫ్ అని ఐడెంటిఫై చేయలేదు, సారీ అన్నాడు. ప్రణవి చిన్నగా నవ్వుకుంది. ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో సరదాగా మాట్లాడుకుంటూ తినేసి కారులో స్టార్ట్ అయ్యారు. ఈ టైంలో హాస్టల్ కంటే బాగోదు, ఇంటికి వెళ్దాం అని అయాన్ అడడంతో అలాగే బావా అని తలాడించింది ప్రణవి. అరగంటలో ఇంటికి చేరుకున్నారు. అప్పటికి అందరూ పడుకుని ఉండగా కార్ సౌండ్కి బయటకు వచ్చింది వసుద. ప్రణవి నువ్వు వచ్చావా అంటూ నవ్వుతూ ప్రణవిని దగ్గరకు తీసుకుంది. హామోం షూటింగ్ చూడడానికి వచ్చింది, అక్కడే చాలా లేట్ అయింది అన్నాడు అయాన్. ఇంతకీ డిన్నర్ చేసే వచ్చారా పెట్టనా అని అడిగింది వసుద. తినే వచ్చామత్తయ్య అంది ప్రణవి. అలాగా, సరేరా వెళ్ళి పడుకోండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, గుడ్ నైట్ అంది ప్రణవి అయాన్ తలనిమిరి. తనకి గుడ్ నైట్ చెప్పి అయాన్ ప్రణవి ఇవరి గది వైపు వారు వెళ్ళగా వాళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వుకొని తన గదిలోకి వెళ్ళింది వసుద. బాయ్ బావా, గుడ్ నైట్, గుడ్ నైట్ అని అయాన్ గది డోర్ ఓపెన్ చేయబోతుంటే వెనక్కి వచ్చిన ప్రణవి అతని బుగ్గు మీద ముద్దిచ్చి అక్కడి నుండి పరిగెత్తగా బుగ్గును తడుముకుంటూ చిన్నగా నవ్వి వెనక్కి తిరిగి చూస్తున్న ప్రణవికి ఫ్లయింగ్ కిస్ విసిరి ప్రణవి గదిలోకి వెళ్ళాక తన రూమ్లోకి వెళ్ళాడు. ఫ్రెషప్ అయి బెడ్పై వాలిపోయిన ఇద్దరికి క్షణాల్లోనే నిద్ర పట్టేసింది. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలు రీతు కిచెన్లో నుండి మాధవి పిలుపు విని తన దగ్గరికి వెళ్ళింది రీతు. ఈ క్యారియర్ తీసుకెళ్లి హర్షకివ్వు అంటుంటే రీతు కనుబొమ్మలు ముడిపడ్డాయి. హర్ష మంచి అబ్బాయి, మనకి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తున్నాడు. అబ్బాయి ఫ్లాట్లో ఒకడే ఉంటున్నాడు కదా, రోజు బయట తిండే తింటూ ఉంటాడు. ఈరోజు మటన్ చేశాను, అబ్బాయికి ఇష్టమంట, ఇచ్చిరా అంది. హా సరే అమ్మా అని క్యారియర్ బాక్స్ తీసుకుని స్కూటీపై హర్ష ఫ్లాట్కి స్టార్ట్ అయింది రీతు. ఆ తరువాత ఏం జరగబోతుంది, హర్ష రీతుల మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి, అన్ని జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి, ఈ ప్రణయమ ప్రళయమ స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది, అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.